Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు ఆశ అదొక్కటే. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా సరే అధికారంలోకి రావాల్సిందే అని చంద్రబాబు నాయుడు చాలా బలంగా అనుకుంటున్నారు. చంద్రబాబు అనుకుంటే అధికారంలోకి వచ్చేయగలరా, అనుకుంటే రాలేరు. కానీ వచ్చే ఎన్నికలలో గెలుపు మాత్రం తనదే అని చాలా బలంగా నమ్ముతున్నారు కూడా. ఒకవైపు పార్టీ బలోపేతమైన దాఖలాలు ఏమీ లేవు, పార్టీ నేతల్లో ఆత్మవిశ్వాసం పెరిగిపోయినట్లు కూడా ఎక్కడా కనబడడం లేదు. అయినా అధికారంలోకి వచ్చేయడం గ్యారంటీ అని చంద్రబాబులో నమ్మకం ఎలా వచ్చింది? ఎలాగంటే కేవలం ఎల్లో మీడియానే కారణం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జనాల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందని ఎల్లో మీడియా పదే పదే కథనాలు వార్తలు అచ్చేస్తోంది. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా చంద్రబాబును సీఎం చేయడానికి జనాలంతా కాచు కూర్చున్నారని ఎల్లో మీడియా ఒకటే ఊదరగొడుతోంది. దాంతో ఎల్లో మీడియాలో కనబడుతున్నదంతా నిజమే అనుకుని తాను అధికారంలోకి వచ్చేయడం ఖాయమని చంద్రబాబు అనుకుంటున్నారు. ఇక్కడ ఒక పాయింట్ మాత్రం స్పష్టంగా కనబడుతోంది చంద్రబాబులో. అదేంటంటే జగన్ మీద జనాల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి తాను అధికారంలోకి వచ్చేయడం ఖాయమని. ఇక్కడ గమనించాల్సిందేమంటే అధికార పార్టీపై జనాల్లో అసంతృప్తి ఉండడం చాలా సహజం. అయితే ఆ అసంతృప్తి ఏ స్థాయిలో ఉందనేదే కీలకం. అసంతృప్తి బాగా పెరిగిపోతే అదే చివరకు వ్యతిరేకంగా మారుతుంది. ఇప్పుడున్న అసంతృప్తి నిజమే అనుకుందాం. మరి ఆ అసంతృప్తే జగన్ దింపేసి అర్జెంటుగా చంద్రబాబుకు అధికారం అప్పగించాలనేంత బలంగా ఉందా జనాల్లో? ఇక్కడే చంద్రబాబు తప్పులో కాలేస్తున్నారు. ఎల్లో మీడియాలో కనబడుతున్న అసంతృప్తి అంతా నిజమే అని చంద్రబాబు భ్రమంలో బతికేస్తున్నారు. జగన్ అంటే చంద్రబాబుకు ఎలాంటి విరోధముందో అంతకుమించి ఎల్లో మీడియా యాజమాన్యాలకు ఉంది. దాంతోనే జనాలందరినీ జగన్కు వ్యతిరేకం చేయాలని ఎల్లో మీడియా కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే 24 గంటలు 365 రోజులు కేవలం నెగిటివ్గానే చూపిస్తోంది. అయితే జనాలు అమాయకులు కాదు కదా, ఎందుకంటే మీడియా కన్నా కొన్ని రెట్లు సోషల్ మీడియా విస్తృతి పెరిగిపోయింది. జనాలకు ఎల్లో మీడియాలో కనబడనిది కూడా సోషల్ మీడియాలో కనపడుతోంది. కాబట్టి జనాలు ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు.